ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నర్ వాడితో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది అని అంటున్నారు సార్ మహబూబ్ నగర్ సొంత జిల్లాలోనే ఒక ఎమ్మెల్సీ ఓడిపోయారంట కదా మరి ఎవరతను మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ యా మహబూబ్ నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండేవాడు ఆయన రిజైన్ చేసేసి బీఆర్ఎస్కి కాంగ్రెస్లో చేరిపోయాడు సో దానివల్ల అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో అది ఖాళీ ఏర్పడింది అక్కడ పట్టుబట్టి మరి రేవంత్ రెడ్డి మన్నే జీవన్ రెడ్డి అనే తన అనుచరుణ్ణి అక్కడ నిలబెట్టాడు నిలబెట్టి తనని గెలిపించే బాధ్యత తన ఆదాయాన్ని కాంగ్రెస్లో చెప్పి తనే ప్రచారం చేశాడు తను తన గెలుపుని తన భుజాన వేసుకొని మోసాడు సో కానీ ఇప్పుడు మన్నే జీవన్ రెడ్డి ఓడిపోయాడు నవీన్ కుమార్ రెడ్డి అని తను గెలిచాడు మొత్తం అక్కడ పోలైన ఓట్లు పద్నాలుగు వందల ముప్పై ఏడు అందులో ఇరవై ఒక్క ఓట్లు చల్లనివి ఇక దీంట్లో ఎవరెవరికి ఎన్ని పోలైనాయని చూస్తే ఈ మన్నే జీవన్ రెడ్డి ఆయనకి ఆరు వందల యాభై రెండు ఓట్లు పోలైనాయి ఈ బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి ఆయనకి ఏడు వందల అరవై మూడు ఓట్లు పోలైనాయి సో ఒక ఇండిపెండెంట్కి ఒక ఓటు పోలైంది సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అంటే ఈ నవీన్ కుమార్ రెడ్డి మెజార్టీ ఎంత అంటే నూట పదకొండు ఓట్లు సో నూట పదకొండు ఓట్ల మెజార్టీతో ఈ నవీన్ కుమార్ రెడ్డి గెలిచాడు అంటే బీఆర్ఎస్ తన సీటుని తనే మళ్ళీ పొందింది సో ఇది బీఆర్ఎస్ విజయం రేవంత్ రెడ్డి షాక్ అనేది చెబుతున్నారు ఒక రకంగా నిజమే అది ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత అడ్డాలో తను తను ఎంచుకొని తను నిలబెట్టిన క్యాండిడేట్ని తనే గెలిపించుకోలేకపోయాడు అంటే రేవంత్ రెడ్డి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా దీంట్లో వైసీపీ బాగా దెబ్బతినింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడే జనాలు వైసీపీకి యాంటీ ట్రెండ్ మొదలైందనేది మాట్లాడుకున్నారు ఇ అట్లాగే ఇక్కడ కూడా మనకు ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్య అర్బన్ ప్లేసెస్లో అన్నిట్లో కూడా బీఆర్ఎస్కి సీట్లు వచ్చాయి ఓట్లు కూడా బాగా వచ్చాయి ఓన్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ టూ పర్సెంట్ కూడా లేదు ఇద్దరి మధ్య తేడా మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సో అందువల్ల ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే నిజానికి బీఆర్ఎస్ చచ్చిపోయింది బీఆర్ఎస్ని బతికించే పరిస్థితి లేదు అన్న ఒక నెరేటివ్ బలంగా ఈ మధ్య వినిపిస్తుంది బీఆర్ఎస్లో ఉన్న చాలామంది కాంగ్రెస్లకు బీజేపీలోకి వెళ్ళిపోవడం బీఆర్ఎస్ ఓట్ అంతా కూడా మేజర్ ఓట్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అయిపోయింది అనేది అనాలిసిస్లు కూడా ఈ మధ్య మనకి పార్లమెంట్ ఎన్నికల్లో వినిపిస్తున్నాయి బీఆర్ఎస్కి పడాల్సిందంతా కూడా ఇటు బీజేపీకి షిఫ్ట్ అయింది అందుకనే మనకి అనేక ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే తెలంగాణకు సంబంధించి బీజేపీకే ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఏడు నుంచి తొమ్మిది బీజేపీకి అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్కి ఆరు నుంచి ఎనిమిది మాత్రమే ఉన్నాయి బీఆర్ఎస్కి జీరో నుంచి ఒకటి అంటే ఆల్మోస్ట్ అది ఒక సీటు వస్తుందో రాదు మేదక్కది వస్తుందని అనుకుంటున్నారు అది వస్తుందో రాదో కూడా చెప్పలేకపోతున్నారు ఏదైనా బీఆర్ఎస్ ఇబ్బందులు ఉంది బీఆర్ఎస్ చనిపోయింది దీన్ని ఇంకా రివైవ్ చేయడం చాలా కష్టం చేతులు ఎత్తేసారు బీఆర్ఎస్ నాయకులు అన్న ఒక నెరేటివ్ ఈ మధ్య బలంగా వెళ్తుంది నేను నిన్న కూడా చెప్పాను ఒక దీంట్లో చంద్రబాబుకి కేసీఆర్కి ఉన్న తేడాలు చెప్పాను సో ఇక్కడ మీడియా సపోర్ట్ లేదు కులం సపోర్ట్ లేదు వ్యవస్థల్లో సపోర్ట్ లేదు కానీ ఇవన్నీ చంద్రబాబుకున్నాయి చంద్రబాబు నుంచి కొంతవరకు రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ మీడియా సపోర్ట్ ఉంది కులం కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్తో పోలిస్తే వెలమ కంటే రెడ్డి స్ట్రాంగ్ ఇక్కడ సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఎక్కువ ఉంది నేషనల్ లెవెల్లో రేవంత్ రెడ్డికి లేకపోయినా బీఆర్ఎస్తో ప్రాబ్లం ఏంటంటే మనకు అక్కడైతే చంద్రబాబు తెలివిగా బీజేపీతో ముందు నుంచి కూడా మంచిగా ఉంటూ బీజేపీని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ వచ్చాడు ఇక్కడ అలా కాకుండా బీఆర్ఎస్ బీజేపీతో ఒక రకమైన గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది ఫైనల్గా ఇవాళ బీజేపీ కూడా బీఆర్ఎస్ని వీక్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ని తొక్కేద్దామని డిసైడ్ అయింది సో ఇద్దరి గోల్ ఒకటే రేవంత్ రెడ్డి గోలు మోడీ గోల్ ఒకటే బీఆర్ఎస్కి సంబంధించి ఇద్దరు కూడా బీఆర్ఎస్ని తొక్కేయాలని అందుకని రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా మోడీ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ విషయంలో తొక్కేయడంలో ఎందుకంటే బీఆర్ఎస్ తొక్కేస్తే ఆ ప్లేస్ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ మధ్య మొన్న చాలామంది వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో సర్వేలు చేసిన వాళ్ళ విశ్లేషణలు చూస్తే బీఆర్ఎస్ ఓటు ప్రధానంగా బీజేపీకే షిఫ్ట్ అవుతుంది అనేది ఒక అంచనా ఇక్కడ అందుకని ఈసారి బీజేపీ ఓటు షేర్ని బాగా పెంచుకుంటుంది సీట్లు కూడా గతంలో నాలుగే ఉన్నాయి వాళ్ళకి ఈసారి ఎనిమిది నుంచి పది వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది బీజేపీకి స్ట్రెంగ్త్ బాగా పెరిగింది ఈ స్ట్రెంగ్త్ అంతా కూడా బీఆర్ఎస్ నుంచి తీసుకున్న స్ట్రెంగ్తే కాంగ్రెస్ నుంచి ఏమీ బీజేపీ తీసుకోలేదు బీఆర్ఎస్ నుంచి తీసుకుంది అనేది చెబుతున్నారు అందుకనే బీజేపీ బీఆర్ఎస్ని తొక్కేయాలని డిసైడ్ అయింది ఈ క్రమంలో కేసీఆర్ కొద్దిగా ఆలస్యంగా ఎంటర్ అయినా కూడా ఆయన చాలా గట్టిగానే ఫైట్ చేశాడు రైతుల సమస్యలు కావచ్చు తర్వాత అస్తిత్వ ఇష్యూలు కావచ్చు తర్వాత వాటర్ కృష్ణా బోర్డు ఇష్యూలు కావచ్చు ఇలాంటి బలంగా కేసీఆర్ తీసుకున్నాడు కానీ ఆయన శక్తికి టైం సరిపోలేదు సో ఇదేంటంటే ఇంకా కాంగ్రెస్కి ఇంకొంత టైం అవసరం నెగిటివ్ రావాలంటే ఇప్పుడు ఆరు నెలల్లోనే కంప్లీట్ నెగిటివ్ అనేది కాంగ్రెస్కి రాదు సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాలు గమనిస్తుంటారు ఈ మధ్య కాలంలో విత్తనాలకు సంబంధించి బాగా యాంటీగా అయింది అట్లాగే రేవంత్ రెడ్డి చేస్తున్న కొన్ని చర్యలు కూడా రేవంత్ రెడ్డికి యాంటీగా ముఖ్యంగా అర్బన్ మిడిల్ క్లాస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొంత తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది ఈ మధ్య రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతం దశాబ్ద ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గీతాన్ని అందశ్రీ దగ్గర రాయించారు సో అది ఎప్పుడో రాసింది అది వీళ్ళు సపరేట్గా రాయించలేదు బట్ దానికి కేరవాణి మ్యూజిక్ అండ్ సింగింగ్ అది ఖచ్చితంగా ఫ్లారప్ అయింది దాని మీద వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది ఇంకా వస్తూనే ఉంది అయినా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అది నాకేం సంబంధం అంద్యశ్రీ కదా అంటున్నాడు అలా ఎలా ఉంటుంది ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంధ్యశ్రీ గీతం తీసుకున్నప్పుడు అంద్యశ్రీకి చెప్పాలి కదా మన తెలంగాణ వాళ్ళ దగ్గర చేద్దామని అంటే దీనికి చాలామంది లాజిక్లు అప్లై చేస్తుంటారు ఏంటి ఎవరు చేస్తే ఏంటి ఆయన ఆస్కార్ వచ్చిన ఆయన పనికిరాడా అది ఆ లాజిక్లు కాదు ఇక్కడ సెంటిమెంట్ ఏముందా లేదా తెలంగాణ సెంటిమెంట్ ఉన్న చోట నువ్వు లాజిక్లు మాట్లాడకూడదు ఎక్కడైనా కూడా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ పరిస్థితి ఉన్నప్పుడు నేను వచ్చి నీతో లాజికల్ మాట్లాడే లాభం లేదు ఆ ఎమోషన్ని సెంటిమెంట్ని మనం అర్థం చేసుకొని దాన్ని రెస్పెక్ట్ చేయాలి తప్ప వాళ్ళతో పోయి నేను లాజిక్ వాళ్ళకి తెలియదా ఈ లాజిక్లు సెంటిమెంట్ ఉన్న ప్రజలకి ఈ లాజిక్లు తెలియదా తెలుసు అయినా వాళ్ళు తమ సెంటిమెంట్కి వాల్యూ ఇవ్వదలుచుకున్నారు వాల్యూ ఇవ్వదలుచుకున్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర లాజిక్లు మాట్లాడకూడదు ఇప్పుడు చాలామంది మేధావులు కావచ్చు కళాకారులు వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి లాజిక్ తెలియదు కాదు కీరవాణి అంటే వాళ్ళకేం వ్యతిరేకత అని కాదు కీరవాణితో చేయించాల్సిన అవసరం ఉంది ఒక రాష్ట్ర గీతాన్ని మన రాష్ట్రంలో ఉన్న ఎవరు లేరా మ్యూజిక్ డైరెక్టర్లు అనేది కనీసం ట్రై చేసి ఫెయిల్ అయితే ఓకే ట్రై చేసి నలుగురు దగ్గర నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పిలిచి నలుగురికి ఇచ్చి ఎవరు బాగా చేస్తారు చూద్దామని చెప్పి అప్పుడు కేరవానికి కూడా ఇవ్వు నువ్వు ఈ నలుగురు బాలేదనుకో అప్పుడు కథ వేరు సో ఇది తీవ్రమైన ఇది వస్తుంది అంటే గతంలో కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో కవిత కూడా చేయలేదా కవిత ఏఆర్ రహమాన్ దగ్గర బతుకమ్మ గీతం చేసి మీన డైరెక్టర్ సో అతని దగ్గర దర్శకత్వం చేయించలేదా అప్పుడు తెలంగాణ ఇది గుర్తుకు రాలేదనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అది ప్రతిదానికి ఈ ప్రశ్నలు పనికిరావు అప్పుడు మరే సెంటిమెంట్ రాలేదు ఇప్పుడు సెంటిమెంట్ వచ్చింది సెంటిమెంట్ వచ్చినప్పుడైనా కనీసం కొంతమందిని పిలిచి కూర్చొని పెట్టుకొని చేస్తుంటే బాగుండేది అది చేయలేదు దాని తర్వాత ప్రేమరాజ్తో ఆంధ్రశ్రీ మాట్లాడిన మాటలు కూడా బాగా నట్టింగ్గా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో కీరవాణితో సరుతుగా ఎవడున్న ఉన్నాడా అని చెప్పి సరిచూగా వాడిని నువ్వు ఎలా తూకం వేస్తావు కీరవాణి 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 కావడానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టింది ఆయనకి అనేక విషయాలు కలిసి వచ్చాయి జరిగింది అంత మాత్రాన వేరే వాళ్ళంత పనికిరారని కాదు కదా వేరే వాళ్ళకి కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు హిట్ సాంగ్స్ ఇచ్చారు ఈ సాంగ్ అంత పాపులర్ అయిందంటే ఎలా అయింది ఇప్పుడు గద్దర్ సాంగ్స్ అవ్వలేదా అవన్నీ గద్దరు టూన్ చేసినవి కాదు కదా ఆల్రెడీ తెలంగాణలో ఉన్న టూన్స్నే తీసుకొని గద్దర్ దాన్ని రెవల్యూషనైజ్ చేశాడు సో ఇదంతా కూడా అంటే కేసీఆర్ గతంలో పెట్టిన చిహ్నాలన్నింటినీ పక్కకు తీసుకెళ్లడం ఇవన్నీ ఏంటంటే అది కేసీఆర్ది అనుకొని రేవంత్ రెడ్డి చేస్తుంటే అది రివర్స్లో తెలంగాణ ప్రజలు హర్ట్ అవుతున్నారు అదేదో సామెత ఉంది అంటే శత్రువు మన్న నన్ను దెబ్బ కొడితే నాకు తగలకూడదు ప్రజలకు తగలాలి నేను నిన్నుకు దెబ్బ కొడితే నీకే తగలాలి ప్రజలకు తగలకూడదు అట్లా రేవంత్ రెడ్డి దెబ్బ అనేది కేసీఆర్కి తగలాలి తప్ప ప్రజలకు తగలకూడదు కానీ ప్రజలకు తగులుతూ ఉంది అది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి అంటే మనం దే మనం దెబ్బ కొట్టాలనుకున్నది కేసీఆర్ని కానీ మనం దెబ్బ కేసీఆర్కి తగలకుండా ప్రజలకు తగులుతూ ఉంది అప్పుడు మనం మార్చుకోవాలా అనేది ఆయన ఆలోచించుకోవాలి సో ఏదేమైనా ఇది ఒక రకంగా దెబ్బే అని చెప్పాలి ఈ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గెలిపించుకోలేకపోవడం ఒక దాని ఏమంటే సిమ్టమ్ అంటే ఒక తెలిసింది కాబట్టి ఇంకొంత హుషారు అవకాశం ఉంది బిగినింగే కాబట్టి ఆరు నెలల పీరియడ్ ఇప్పుడు అయినా సమీక్షించుకొని మనం ఏమేమి తప్పులు చేస్తున్నాం ఎలా వెళ్తున్నాం అనేది చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది